ఆల్కహాల్ స్మోకింగ్ లేతే డ్రగ్స్ ఇలాంటి ఏమన్నా అలవాట్లు ఉంటే వాళ్ళకి అసలు మత్తు ఎక్కదా, లేకపోతే మత్తు ఎక్కకపోవడం అనేది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఇతర అలవాట్ల బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారు. మంచి క్వశ్చన్ అండి. ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు, లైక్ యూనో ఏం పర్వాలేదు, ఆల్కహాల్ స్మోకింగ్ ఇలా చిన్న చిన్న హ్యాబిట్స్ అనస్థీషాకి వెళ్ళే ముందు ఏం మానక్కర్లేదు అనేసి ప్లీజ్. కానీ డెఫినెట్గా మాకు అనస్థీషా ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి. మీరు ఆల్కహాల్ స్మోకర్స్ ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాలిజం అండి. ఆల్వేస్ రిమెంబర్, బికాస్ ఎనెస్థీషియా ఈస్ గివెన్ బై మాస్క్ గ్యాసెస్. సో స్మోక్ చేసి వచ్చినప్పుడు మీకు ఆ గ్యాసెస్ ఎఫెక్ట్ అంతా మీకు యూనో లంగ్స్ బాగా రియాక్టివ్ ఉంటాయి స్మోకర్స్కి. యూనో దే స్మోక్ అండ్ కమ్ లాట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ బ్రాంకోస్పాజమ్, దట్ ఈస్ యూనో ఎయిర్వేస్ అన్నీ రియాక్ట్ అయ్యి కన్స్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళకి ఆక్సిజన్ అందదు. వాళ్ళకి స్మోకర్స్కి రెగ్యులర్గా స్మోక్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్లో లంగ్స్లో స్మోకర్స్కి లంగ్స్ చాలా రియాక్టివ్ ఉంటాయండి. వాళ్ళకి నిమ్ము తొందరగా పడుతుంది, వాసోస్పాజమ్ అంటే వీజ్ వస్తుంది. ప్లస్ స్మోకర్స్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తేడా వచ్చి హిమోగ్లోబిన్ చాలా పెరిగిపోతుందండి, అండ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత ఊండ్ హీలింగ్, పోస్ట్ ఆప్ రికవరీ చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే స్మోకర్స్లో ఎక్కువ ఉంటుందో అది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది హిమోగ్లోబిన్. ఆక్సిజన్ తీసుకోవాల్సిన ప్లేస్లో కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళి సెటిల్ అవుతుంది, దానివల్ల వాళ్ళకి కంటిన్యూస్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్లో. సో వెన్ ఎవర్ ఎనీబడీ కమ్స్ ఫర్ ఎనెస్థీషియా, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, దే హ్యావ్ టు టెల్ అస్ దట్ దే స్మోక్ అండి, బికాస్ ఆపాలి. అట్లీస్ట్ ఒక 24 hours ముందు స్మోకింగ్ ఆపాలి, సో దట్ ఎనెస్థీషియా డ్రగ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ దెమ్. ఓకే, ఆల్కహాలిక్స్ ఎస్ అండి, అక్యూట్ ఆల్కహాలిజం, క్రానిక్ ఆల్కహాలిజం, అది కూడా లాంగ్ రన్లో చాలా ఎనెస్థీషియాకి రెండు విధాలుగా ఎఫెక్ట్ ఉంటుందండి. అక్యూట్గా తీసుకుని వచ్చినప్పుడు బికాస్ అండ్ ఆల్ ద ఎనెస్థీషియా డ్రగ్స్ బైపాస్ ద లివర్ మెటబాలిజం అండి, దే హ్యావ్ యునో ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ద లివర్. ఓకే, అండ్ దే వాళ్ళకి ఆల్రెడీ బ్రెయిన్లో కొంతవరకు ప్రాబ్లం ఉంటుందండి, సిఎన్ఎస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ఎనెస్థీషియా డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అగైన్ యాజ్ ఏ సెడ్ లివర్ మెటబాలిజం తేడా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ తేడా ఉంటుంది, హార్ట్ కిడ్నీస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి ఉంటాయండి. ప్లస్ వాళ్ళకి దానితో పాటు ఇంకా ఇతర డిజీజెస్ ఉన్నాయనుకోండి, లైక్ డయాబెటీస్ ఆర్ యూనో ఎనీ హార్ట్ ప్రాబ్లమ్, హైపర్ టెన్షన్ అన్నీ కలిపి ఎనెస్థీషియా ఎఫెక్ట్ చాలా అవుతుందని. ఎక్కదు అని ఉండదు, కొన్ని డ్రగ్స్ ఎస్ ఎక్కువ డోజ్లో ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని డ్రగ్స్ తక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది ఆల్కహాలిక్స్కి. ఓన్లీ ప్రాబ్లం విల్ బి ఆల్కహాలిక్స్కి రికవరీ అప్పుడండి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి సడన్గా మనం ఆపేసినప్పుడు కొన్ని రోజులు విడ్రావల్ సిండ్రోమ్లోకి వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే పోస్ట్ ఆప్లో డెలీరియం అంటామన్నమాట, అంటే కొంచెం ఓరియంటేషన్ ఉండదు వాళ్ళకి, ఎక్కడున్నాము ఏంటి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, ఏమేమో ఊహించుకుంటూ ఉంటారు. సో మాకు ఏమవుతుందంటే పోస్ట్ ఆప్ రికవరీ విల్ బి ఏ ప్రాబ్లం. అగైన్ ఈ ఊండ్ హీలింగ్ కూడా, సర్జరీ సైట్లో ఊండ్ హీలింగ్ అదంతా కూడా వాళ్ళకి తక్కువ ఉంటుందండి ఆల్కహాలిక్స్కి. అండ్ డ్రగ్ అడిక్షన్ యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం ఇప్పుడు యంగ్స్టర్స్లో అండి. కానీ చాలామంది రివీల్ చెయ్యరు, రివీల్ చెయ్యాలండి, బికాస్ దేర్ ఆర్ అంటే మారిజువానా ఉంటుంది, కొకెయిన్ ఉంటుంది, ఎల్ఎస్డి ఉంటుంది, ఇంజెక్టబుల్స్ ఉంటాయి. సో ఈ అన్ని రకాలు కూడా విల్ ఎఫెక్ట్ ఎనెస్థీషియా అండి. వాళ్ళకి ఏంటంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తక్కువ బీపీ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఐవి బికాజ్ వాళ్ళు ఐవి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మాకు అసలు ఐవి లైన్ దొరకదు వాళ్ళకి. అండ్ యూనో ఈ వాసన పీల్చుకునే వాళ్ళకి అగైన్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఎనెస్థీషియా తీసుకునే వాళ్ళు ముందు ప్లీజ్ రివీల్ చెయ్యాలండి వాళ్ళకి ఏదైనా డ్రగ్ అడిక్షన్ ఉంటే, సో దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్టాప్ అండ్ వీ విల్ మేము ఎన్ని డ్రగ్స్ ఇవ్వాలి, ఏ డ్రగ్స్ ఇవ్వాలి, ఏవి అవాయిడ్ చేయాలి అన్నీ మేము రాసుకుని దాని ప్రకారంగా ఎనెస్థీషియా ఇస్తామండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, యాక్టివ్ స్మోకింగే కాదండి, ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి ఎనెస్థీషియాకి.
ఓకే, ముందు ఎప్పుడైనా స్మోక్ చేసున్నా కూడా అది స్టిల్ ముందు ఎప్పుడు స్మోక్ చేసినా కాదు. నేను క్రానిక్ స్మోకర్ అనుకోండి, పక్కన మీరు ఉన్నారు అనుకోండి, మీకు కూడా కొంతవరకు ఇంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అవ్వదు, బట్ మీకు కూడా చేంజెస్ ఉంటాయి లంగ్స్ లో. ఎస్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో యూ షుడ్ టేక్ కేర్ దాట్ యు నో యు ఆర్ నాట్ ఇన్ అండ్ అరౌండ్, ఏదైనా మీకు సర్జరీ ఉన్నప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ద స్మోకర్స్ అండి. అంటే పాస్ట్ లో ఎప్పుడైనా స్మోక్ చేస్తుంటే? పాస్ట్ లో స్మోక్ చేసి మానేస్తే ఎంత ఎఫెక్ట్ ఉండదండి ఎనెస్థీషియాకి. లంగ్ చేంజెస్ అవి ఉంటాయి, బట్ మనం ఏం చేస్తామంటే పర్మనరీ ఫంక్షన్ టెస్ట్, కార్డియాక్ ఫంక్షన్ మొత్తం ఎనాలిసిస్ ఎవాల్యుయేషన్ అన్ని చేసుకుంటామండి ఎనీ ఎనెస్థీషియా ఇచ్చే ముందు. సో క్రానిక్ స్మోకర్స్కి ఆపేసి ఉంటే మాత్రం పెద్దగా చేంజెస్ ఉండవండి, బట్ ఆపకుండా మా దగ్గరికి వస్తేనే ప్రాబ్లం అండి. అట్లీస్ట్ ఒక 24 hours ముందైనా మానేయాలి. 1 week అయితే ఇంకా బెస్ట్ అండి, బట్ 24 hours ముందైనా మానేసి రావాలండి.